హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అసలు మేము సండే రోజు వేద్దాం అనుకున్నాం అనమాట ఊరినట్టు. ఇంకా సడన్ అయితే మా వాళ్ళు అయితే ఫోన్ చేసి ఇంకా నాటేజాం రమ్మని అయితే ఫోన్ చేసారు అనమాట. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా ఉయ్యాల ఫంక్షన్ బట్టలు అయితే ఉండే కదా స్టిచింగ్ కోసం అని చెప్పి, ఆ బట్టలు అయితే మొత్తం కూడా స్టిచింగ్ అయితే అన్ని కంప్లీట్ అయినాయి. కాకపోతే ఒకటి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అయితే అది ఇంకా ఎంబ్రాయిడింగ్ వాళ్ళ దగ్గర ఉండి కొంచెం లేట్ కావడంతో అయితే స్టిచింగ్ అయితే చేయలేను అనమాట, ఎందుకంటే నాకు టైం లేదు. ఇంకా ఆమెకే స్టిచింగ్ చేసి ఇచ్చేయమని అయితే చెప్పిన ఉంటే, ఇంకా మేమైతే ఇక్కడ 6 గంటలకల్లా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. పొద్దున్నే 6 గంటల వరకల్లా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము వెళ్తున్నాము ఊరి దగ్గరికి అయితే. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే మా సొంతూరు అనమాట. ఇంకా మా సొంతూరుకి పోతుంటే ఎక్కువ వరకు ఇట్లా చెట్లు పొలాలు ఇవే ఉంటాయన్నమాట. మంచి పల్లెటూరు అంటే ఇంకా ఎక్కువ వరకు పచ్చని వాతావరణం మధ్యలో ఉంటుంది అనమాట మా ఊరైతే. చాలా బాగుంటుంది, మీకు ఎప్పటి నుంచో చూపిస్తాము అనేసి అనుకుంటున్నా. ఇంకా ఇప్పటికైతే వీలైంది, ఎట్లాగో వెళ్తున్నా కదా అని చెప్పి. ఇంకా మళ్ళీ మేము ఇంకా నాటు కూడా వేస్తున్నాం కదా, అది కూడా ప్లేస్ మొత్తం కూడా చూపిస్తాయి. ఇప్పుడైతే మేము సికింద్రాపురం నుంచి అయితే పోతున్నాము. ఇంకా బోర్డు అయితే చూపించిన కదా సికింద్రాపురం అనమాట ప్రజెంట్ ఉన్నది. ఈ సికింద్రాపురము, గోమారము, మళ్ళీ గుట్ముక్ల ఇవన్నీ కూడా మాకు టచ్ అవుతాయి అనమాట. ఈ దగ్గర అంటే మీకు తెలిసిన ఊరు ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇక్కడ మా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదైతే మా ఊరు తిమ్మాపూర్ గేట్ అనమాట. ఇంకా స్టార్టింగ్నే ఎల్లమ్మతల్లి ఉంటుంది. ఎల్లమ్మతల్లి దగ్గర ఏది మొక్కున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట. మేము ఇల్లు స్టార్ట్ చేసే ముందర కూడా మేము ఎల్లమ్మతల్లికి మొక్కున్నాము, తల్లి మాకు ఇల్లు అనేది తొందరగా కంప్లీట్ కావాలి అని చెప్పి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావద్దు అనేసి అయితే ఇంకా మొక్కున్నాం అనమాట. కానీ ఎల్లమ్మతల్లి మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది కోరిక అనేది. ఇంకా వచ్చేసినాము, ఇదే మా ఊరు అనమాట. స్టార్టింగ్లో వచ్చేసినాము చూడండి. ఇంకా నేను ఊరు మొత్తం కూడా తీయలేదు, ఎందుకంటే అది పల్లెటూరు కదా. మనం ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో తీస్తే ఒక రకంగా చూస్తారనమాట, వింతగా చూస్తారు. ఇంకా సిటీలలో అయితే పట్టించుకోరు కానీ ఇంకా ఊళ్ళలో అయితే మనం ఫోటో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే ఒక రకంగా చూస్తారనమాట. వాళ్ళ చూపులకు మనం ఎన్నో అర్థాలు అర్థం చేసుకోవాలి, అట్లుంటాయి అనమాట. ఇదే అనమాట ఇంకా మా ఊరు అయితే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర ఆకిట్లో ఉండి అయితే వీడియో తీస్తున్నా. ఇంకా ఈయన అయితే వచ్చిండు. ఈయన ఎందుకు వచ్చిండంటే ఇట్లా వ్యవసాయాలు చేసేటోళ్ళకు మందులు ఇస్తారంట. వాళ్ళైతే ఫస్ట్ వచ్చి ఇట్లా రాసుకొని పోతారంట. కావాలి అంటే మాత్రం ఇంకా వాళ్ళు తీసుకొస్తారంట. ఫస్ట్ అయితే ఒక 500 అయితే ఈ మనిషి అడిగిర్రు. ఆ 1500కు ఒక బస్తా ఉంటుందంట, గంట అనేది ఎక్కువ వస్తుందంట. ఇంకా మనం నారు అంటే నారు పోసిన తర్వాత మళ్ళీ నాటేస్తాం కదా, వేసిన తర్వాత అది ఎప్పుడు ఏదో టైంలో వేస్తే ఏంటంటే గంట అనేది ఎక్కువ పోసి ఇంకా వడ్లు అనేటివి ఎక్కువ వస్తాయంట. ఇంకా అదే విషయం అయితే ఆయన చెప్పిండు. మేమైతే ఒకటైతే ఒక బ్యాగ్ అయితే రాపించినాం అనమాట. ఇంకా పొలం దగ్గరికి అయితే పోతున్నా. ఇంకా దానికోసం అని చెప్పి అయితే నేనైతే పట్టీలు అయితే తీసేసినా అనమాట. కూలోళ్ళు అయితే వస్తారంట. ఇంకా వాళ్ళైతే 10 గంటలకు అట్లా వస్తారు కదా. ఇంకా ఆ లోపల మనం కొంచెం మిమ్మల్ని పీకుదాము ఊరి అనేసి అయితే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. చూడండి మా ఊరు అయితే చాలా వరకు అయితే చచ్చిపోయింది అనమాట. ఎట్లా చచ్చిపోయింది అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. అయితే మేము నారు పోసి ఇంటికి పోయిన తర్వాత ఇంకా అది ఒక 2 రోజుల తర్వాత ఇల్లు పని పైన మా ఊళ్ళు ఇక్కడికి వచ్చిండు అనమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నామో అక్కడికైతే వచ్చిరు. వచ్చినప్పుడు ఏమైపోయింది, పందులు వచ్చి మొత్తం కూడా తొక్కేసి పోయినాయంట. ఆ తొక్కడంతో అది అంతా కూడా చచ్చిపోయింది అనమాట. ఇక్కడ సైడ్ మీకు కొంచెం కనిపిస్తుంది చూడు, అది చచ్చిపోయింది కదా అని చెప్పి అది సరిపోదు అని చెప్పి ఆ సైడ్కి అయితే ఓషన్ ఉంటుంది. కానీ అదైతే పెరగలేదు, ఇంకా దీనికైతే సరిపోను రాలేదనమాట. రాకపోయేసరికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. అదేమో చూస్తే చిన్నగా ఉంది, ఇక్కడ చూడండి ఇదేమో చిన్నగా ఉంది, ఇటువైపు ఓసింది. అదేమో పెద్దగా ఉంది కానీ అదైతే అక్కడక్కడ పల్చ మొత్తం ఉందనమాట. అసలు మొత్తం పొలం మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాము, నాటేసాము అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ పక్కన వాళ్ళు మన పాలలు అందరూ వేసుకొని మనం కొంచెం మొదలు పెడితే అసలు బాగుండదు కదా అని చెప్పి అయితే ఉన్నదాన్నే మొత్తం ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే పల్చగా వేసుకోవట వస్తే కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా అన్నట్టుగానే అయితే ఇంకా మేము అనుకొని వేపిస్తున్నాం అనమాట. ఆ కూలీలు అయితే వచ్చిరు. వాళ్ళకు కూలీ ఎంత ఉంటుందంటే 400 ఉంటుందంట. ఇంకా మనం గుత్తకైతే ఇచ్చేసినాం అనమాట. గుత్తకి ఎంత అంటే మనిషికి 100 రూపాయలు ఎక్కిస్తామన్నాం అనమాట, అంటే 500 లెక్కల. 6 అయితే వచ్చిరు. ఇంకా 6 వచ్చిరు. వాళ్ళు మొత్తం కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా తినడానికైతే ఇంటికి పోకుండా అయితే ఒకటే తిరిగైన అయితే వేసేసారు అనమాట. ఫాస్ట్గానే అయిపోయింది, 5 గంటల వరకునే అయితే అయిపోయింది. ఇక్కడ మా మామయ్య అట్లా ఎందుకు చేస్తున్నా అంటే కరెంటు పోయింది, ఈ మధ్యలోనేమో వాటర్ అయితే లేవు, ఆ ట్రాక్టర్ దున్నడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అట్లా అని చెప్పి అయితే ఇంకా దాంతో అయితే అట్లా పోస్తుంది. కానీ నేను అంటున్నా ఎంతసేపు అట్లా పోస్తాం మామయ్యకు సేపు ఆవు అనేసి నేను అనుంటాను అనమాట. కానీ అక్కడనేమో కూలోలు అక్కడ దూరంలో కూర్చురు చూడండి. మన అక్కడ సైడ్ ఒక సైడ్ అయితే ఇంకా నాట అయితే అయిపోయింది చూపిస్తున్నా చూడండి. అక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళైతే మన నాటేసేయడానికి వచ్చిన కూలోలే అనమాట. ఈ పక్కన వేసే వాళ్ళైతే మా పెద్ద మామయ్య వాళ్ళు అనమాట. ఇంకా మనదైతే ఇంకా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే వచ్చి మాడి అయితే కంప్లీట్ చేసారు అనమాట. చూడండి ఎంత పల్స చేసుకుంటూ వస్తున్నామంటే వాళ్ళ నాటుకు మన నాటుకు చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఏం చేయలేము, తప్పని పరిస్థితులను అయితే ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లుంటాయి ఆ వ్యవసాయం చేసేటోళ్ళ కష్టాలు. అయితే ఇంకా ఏం చేస్తాము, ఇక్కడ లాగోడు తప్పదు, ఏది చేసింది తప్పదు, దునిపించినాయి ఆ పైసలు తప్పవి, మళ్ళీ పొలాన్ని అట్లనే పెట్టుకుంటే లాస్ లాస్ ఉంటుంది కదా అట్లా
అని చెప్పి అయితే ఉన్నదాన్ని ఏదో ఒక రకంగా పాలల ముందర ఎక్కిరిచినట్టుగా కావద్దు అన్నట్టుగా అయితే మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటున్న అయితే వేసేసినాం అనమాట. ఒకవేళ ఎక్కడైనా చచ్చిపోతే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయినా తీసుకొచ్చి వేయొచ్చు తీ అన్నట్టుగా అయితే వేసినాము. ఇక్కడ నేను కూడా నాటేస్తా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు తుకాలు కట్టాలి అవన్నీ కూడా వన్ చేసుకొని అవన్నీ కూడా చూసుకోవాలి కదా, వాళ్ళు ఎట్లా వేస్తారు ఏంది అదంతా కూడా. నేను నాకు కూడా నాటేయడం వస్తుంది, నాకు కూడా స్పీడ్గానే వేస్తాను, నాకు కూడా ఇష్టం అనమాట నాటేయడం అంటే. ఇంకా ఊరే అయితే తీసుకొని పోతున్నాను అనమాట అక్కడికి. ఇంకా పిల్లలు అయితే ఇద్దరు కూడా ఇంటి దగ్గరనే ఊరు, ఇక్కడ బుజ్జలు ఆడితే మళ్ళీ ఇప్పటికే బాగా సరదైంది వాళ్ళకు. మళ్ళీ ఇంకా వాన మొగ్గులు కూడా అవుతుంది కదా, ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు, ఇంకా మీరే ఇబ్బంది పడతారు అని చెప్పి అయితే నేను పిల్లల్ని అయితే ఇంటి దగ్గరనే మా అత్తమ్మ దగ్గరనే అయితే వదిలిపెట్టేసి ఇంకా ఇక్కడ కూలర్లకైతే అన్నీ కూడా వాళ్ళకు అందిస్తున్నాను అనమాట. వాళ్ళకి అందేయడమే కాకుండా ఇంకా నాటు కూడా వేస్తున్నాను నాన్ స్టాప్గా. ఇక్కడ చూడండి మన నారు ఎంత పలచబడుతుందో, నాకు మన నారు చూస్తుంటేనే అయితే చాలా బాధ అనిపించింది. అక్కడ చూడండి అక్కడ సైడ్ వాళ్ళదేమో గ్రీన్ కలర్ కనిపిస్తుంది, మనదేమో ఇంకా ఎక్కువ వాటర్ వాటర్ లెక్కనే కనిపిస్తుంది కదా, అట్లుందనమాట ఇంకా సిచ్యువేషన్ మొత్తం. ఏం చేసాము, మన నారు చచ్చిపోయినప్పుడు ఇంకా వేరే వాళ్ళు పక్క వాళ్ళది తెచ్చుకొని వేసుకోవాలంటే వాళ్ళు కూడా ఇచ్చేటట్టుగా లేరు, అంటే వాళ్ళది కూడా అక్కడి వరకే అయ్యిందనమాట. ఇంకా సరిపోవాలి కదా, ఫస్ట్ మనమే మనకు మొత్తం పొలం సరిపోయేటట్టుగా పోసుకున్న తర్వాత కూడా అదేమైపోయింది అంటే అంతా ఖరాబ్ అయిపోయి, అంటే పందులు నొక్కడం తోటి ఖరాబ్ అయిపోయి ఇంకా దాని అయితే అట్లా అయిపోయింది అనమాట. ఇట్లుంటది ఇంకా రైతుల కష్టాలు. ఇంకా వీలైతే తినడానికి పోమ్మంటే పోమ్మనేసి అంటారు అనమాట. మొత్తం కూడా వేసుకున్న తర్వాతనే వెళ్ళిపోతాము ఇంటికి, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే పోతాము అన్నట్టుగా అయితే. ఇంకా తిన కూడా తినకుండానైతే ఇంకా వీలైతే వేస్తూనే ఊరు అనమాట. అయితే ఇంకా వీళ్ళు ఇట్లనే ఉంటే ఇంకా వాళ్ళకి కండు తిరుగుతే ఎండ కొడుతుంది కదా అన్నట్టుగా అయితే మేము ఏం తీసుకొచ్చినామంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వీళ్ళు ఇట్లా పొలం పనులు వేసేటోళ్ళు కళ్ళు తాగుతారు అనమాట. ఇంకా వీళ్ళ కోసం అని చెప్పి కళ్ళు ఇంకా ఇట్లా బఠానీలు ఇంకా మిర్చీలు అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇంకా ఇవి తిని తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు వర్క్ అనేది. ఎక్కువ వరకు ఇట్లా పొలాలలో పనిచేసేటోళ్ళు కూలీ పని చేస్తారు కదా, వాళ్ళు గుత్త పట్టుకురు అంటే ఇంకా ఇంటికి తినడానికి అయితే ఓరనమాట. ఇట్లాంటి కళ్ళు తాగేసి ఇంకా వాళ్ళు మళ్ళీ పని అనేది నాన్ స్టాప్గా కంటిన్యూ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగానైతే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా డే మొత్తం చేయాలన్నట్టుగా ఏమి ఉండదు, వాళ్ళు అట్లా చూసుకుంటారు తొందరగా పని చేసుకొని ఇంకా తొందరగా ఇంటికి పోతాము అన్నట్టుగా అయితే చూస్తారనమాట. ఇక్కడ పొలంలో ఏమైందంటే ఈ లాస్ట్ పొలంలో ఇది ఇంకా ఇది వేస్తే ఇంకా మన ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇదే లాస్ట్ చివరి మడి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సరిపోదు సరిపోదు అన్నట్టుగా అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటున్న అయితే వచ్చేసినాము. అయితే ఒకటి ఏమైందంటే ఇంకా మా ఆయన ఏం చేసిండో ఒక 10 కట్టలంత వరకు ఓరం పక్కన పెట్టిండు అనమాట. ఆ విషయం నేను చూడలేను, మా మామయ్య చూడలేడు, ఇంకా మా ఆయన ఆ విషయం మాకు చెప్పలేదు పక్కన పొలం దగ్గర ఇట్లా 10 కట్టలు పెట్టినాన్ని. ఇంకా తర్వాత అది మొత్తం కూడా కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు సడన్గా నేను అక్కడ పోయేసరికి నాకు ఆ 10 కట్టలు కనిపించాయి అనమాట. ఇక్కడ తుక్కం ఉంది కదా చెప్పలేదు అంటే ఆడ పెట్టిన నేను అనేసి అప్పుడు చెప్తున్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పి అయితే అది తీసుకొచ్చి ఈ ఒక్క మడి మాత్రం కొంచెం ఒత్తుగా వేసుకొచ్చినాము, పలసగా వేయకుండానైతే ఒత్తుగా వేసుకొచ్చినాము కొంచెం. అంటే ఇంకా కనీసం అవన్నా పలస వచ్చినందుకు దీనైనా కొంచెం మంచిగా వేద్దాము అన్నట్టుగానైతే ఇంకా దీన్ని అయితే ఒత్తిగేసాం అనమాట. చూడండి నాకు స్టిచ్చింగ్ వర్కే కాదు ఈ నాటేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఏదైనా సరే ఎట్లాంటి వర్క్ అయినా సరే కొంచెం ఇష్టంగా చేస్తే అది ఈజీ అయిపోతుంది అనమాట. నాకైతే ఈ వర్క్ అంటే చాలా ఇష్టము, ఇష్టంగానే చేసినా కష్టంగా కాదు. అక్కడనైతే మనం నాటేసినామో లేదో ఇంకా అది ఊరం అయితే కూలిపోతూ ఉందనమాట. ఇంకా అదైతే మళ్ళీ మా మామయ్య అయితే అడ్జస్ట్ చేస్తుండు, అంటే ఇంకా పక్కన వాళ్ళు ఇంతకుముందుకే ట్రాక్టర్తో అయితే దున్నిపోయిందనమాట. ఇంకా దున్నిపోవడంతో ఏంటంటే ఆ ఊరం అనేది లూజ్ అయిపోయి ఆ మడి అది మట్టి అనేది మొత్తం నాటేసిన దాంట్లో పడుతుందని అది మొత్తం అయితే అడ్జస్ట్ చేస్తుండు, అంటే మొత్తం సెట్ చేస్తుండు అనమాట మళ్ళీ మట్టి వేసుకుంటా. మాకు నాటేయడం కూడా కొంచెం ఎందుకు లేట్ అయిందంటే ట్రాక్టర్ అనేది జల్దీ రాలేదనమాట. ట్రాక్టర్కి బేరింగ్లో ఏమో ఖరాబ్ అయినాయంట, అది చేపించుకొని తీసుకొని రావడానికి అయితే టైం అయితే పట్టింది. ఇంకా అది వచ్చిన తర్వాత కూడా మాది ఒక మడి దున్ని, మళ్ళీ మా పెద్దమామయ్య వాళ్ళది ఒక మడి దున్ని, అంటే ఇద్దరికి కూడా ఒకటే ట్రాక్టర్ కాబట్టి అట్లా వాళ్ళకు పనులు వచ్చిరు మనకు పనులు వచ్చిరు. ఇక్కడ కూడా పనులు ఆగొద్దు అన్నట్టుగానైతే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే ఇంకా ట్రాక్టర్ని అయితే దున్నిచ్చుకుంటానైతే వచ్చిండనమాట. ఒక్కొక్కసారి మనకు లేట్ అయినప్పుడు మన పనులు కూర్చురు, వాళ్ళకు లేట్ అయినప్పుడు వాళ్ళ పనులు వెయిట్ చేసారనమాట. అట్లుండే ఈ ఎట్లకెచ్చి అయితే మొత్తానికైతే నాటైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఇంకా ఎంత పలచగా అయిందో. నాటును చూస్తుంటేనే కొంచెం బాధ అనిపించింది, కొంచెం ఒక 4 కర్రలు ఎక్కువ పడ్డా కానీ కూడా పొలం మంచిగా కనిపిస్తుండే కదా అని చెప్పి అయితే ఇంకా ఎక్కడ కూడా ఏ కర్రలు లేకుండానే అయితే అన్నిది అయితే తీసుకొచ్చి ఇంకా ఈ లాస్ట్ చివరి మడలనైనా కొంచెం మంచిగా వేద్దాము అన్నట్టుగా అయితే వేస్తున్నాం అనమాట. నాకైతే ఇష్టము ఈ వర్క్ అంటే, పొలం పనుల అన్నిట్లకన్నా ఈ నాటేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వేసినా ఒకటి వేయాలనిపిస్తుంది, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట. నాటేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అట్లనే నేను నాటెట్లేస్తున్నా కూడా కామెంట్ చేయండి.
ఈ నాటేయడం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఒక రెండు మూడు కట్టలు అయితే మిగులుతాయి. అవి ఎక్కడెక్కడనైతే పలస ఉందో అక్కడక్కడనైతే మళ్ళీ అయితే వేసుకుంటూ వచ్చినాను అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ అది ఒకవేళ చచ్చిపోతే ఆ ప్లేస్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే ఇంకా దాని అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే సెట్ చేసుకుంటూ అయితే వేసుకొచ్చినాను అనమాట. చాలా అంటే చాలా పలసగా అయిపోయింది. ఆ పొలాన్ని చూసిన అయితే చాలా బాధ అనిపిస్తుంది, కానీ చేసేది ఏం లేదు కదా. దున్నిపించుకున్న పొలాన్ని అట్లనే పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అయితే మొత్తానికైతే ఇంకా పొలం మొత్తం కూడా నాటైతే వేసేసినాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.